భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టీఆర్ఎస్ పార్టీలో గిరిజనులకు సముచిత న్యాయం చేయటంలో టీఆర్ఎస్ పార్టీ విఫలమైందని ఆరోపిస్తూ పార్టీ సభ్యత్వానికి డాక్టర్ శంకర్ నాయక్ రాజీనామా చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తెలంగాణ మలిదశ ఉద్యమంలో విద్యార్థి నాయకుడుగా, సింగరేణి కార్మికుడుగా తను ఎన్నో పోరాటాలు చేశారని, అలాగే గత ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ నుండి పినపాకలో పోటీ చేసి ద్వితీయ స్థానంలో నిలిచిన తనను పార్టీ విస్మరించిందని ఆయన అన్నారు. అలాగే తన భవిష్యత్ కార్యాచరణలో భాగంగా రేపు తన అనుచరులతో బీఎస్పీ ఎంపీ వీరేందర్ సింగ్ సమక్షంలో బీఎస్పీ పార్టీలో చేరి కొత్తగూడెం నియోజకవర్గ బీఎస్పీ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు తెలిపారు. తొలి దశ కాకుండా మలిదశ తెలంగాణ ఉద్యమంలో ఒక విద్యార్థిగా గాంధీ మెడికల్ కాలేజ్ నుంచి, అదేవిధంగా సింగరేణిలో ఒక డాక్టర్గా జాయిన్ అయిన తర్వాత అనేక కార్యక్రమాలు చేసి తెలంగాణ సాధించడంలో కీలక పాత్ర పోషించిన ఈ గిరిజన నేను, డాక్టర్ శంకర్ నాయక్. కొత్తగూడెం నుంచి అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నా. గత ఎలక్షన్లో పినపాక నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి 2వ స్థానం వచ్చాను. ఈరోజు పార్టీ వీడడానికి కారణాలు అందరికీ తెలుసు. టీఆర్ఎస్ పార్టీలో అంతరిద్యం నడుస్తుంది. టీఆర్ఎస్ పార్టీలో సామాజిక న్యాయం లేదు. టీఆర్ఎస్ పార్టీలో ఎస్సీ ఎస్టీ బీసీ బడుగుల జీవితాలు బూటు కాళ్ళతో తొక్కి నలిపేశారు. ఈ యొక్క ఖమ్మం జిల్లా ప్రస్తావన తీసుకుంటే, టీఆర్ఎస్ పార్టీ తుమ్మల నాగేశ్వరరావు జాయిన్ అయిన తర్వాత మలినం అయిపోయింది పార్టీ. ఉద్యమకారులు అణిచివేసి ఆయన రాజకీయం ఇందులో స్టార్ట్ చేశారు. ఆ తర్వాత టీఆర్ఎస్ పార్టీ మాకు గ్యాప్ పెరిగింది. అదేవిధంగా ఇక్కడ జలగ వెంకట్రావుని గెలిపించడంలో కొత్తగూడెంలో కీలక పాత్ర పోషించారు. ఆ రోజు ఎస్టీ ఓట్లు కావచ్చు, బీసీ ఓట్లు కానీ, ఎస్సీ ఓట్లను ఒక కీలకంగా, రేపు తెలంగాణ వచ్చింది, టీఆర్ఎస్ ప్రభుత్వం వస్తే ఉద్యోగాలు వస్తాయి, గిరిజన రిజర్వేషన్ వస్తుందని ఆ రోజు ఓట్లు వేయించుకున్నాం. కానీ ఇక్కడ కొత్తగూడెం ఎమ్మెల్యే పరిస్థితి అట్లే ఉంది, పైన టీఆర్ఎస్ గవర్నమెంట్ పరిస్థితి అదే ఉంది. కాబట్టి ఈరోజు నేను ఒక్కడే కాదు విడిపోవడం టీఆర్ఎస్లో, అందరూ తెలుసు శంకర్ నాయక్ రాజీనామే కాదు, టీఆర్ఎస్కి త్రూఅవుట్ బంజారా జాతి, లంబాడీస్ జాతి మొత్తం రాజీనామా చేసింది మనస్ఫూర్తిగంగా.